ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ రామచంద్రపురం తర్వాత రాయవరం పోలీస్ స్టేషన్ స్టాండ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు ప్రదేశాలకు సంబంధించినటువంటి ఆకలింపు అదేవిధంగా మిగతా స్టాఫ్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి స్టేషన్ పరిస్థితులు ఇతర దీనివన్నీ కూడా ఎస్ఐ కొంచెం సిఐ ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. ఎస్పీ బాలచంద్రారెడ్డి గారు తర్వాత మిగతా స్టాఫ్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి పరిస్థితిని ఆకలింపు చేసుకునే ఉద్దేశంలో రావడం జరిగింది. కొన్ని ఏవైతే అంశాలు ఉన్నాయో బేసిక్ పోలీసింగ్ సంబంధించిన అంశాలను కూడా పటిష్టంగా అమలు చేయవలసింది వాళ్ళకి సూచించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. దొంగతనాలు వేసవకాలంలో మనందరికీ తెలిసిందే దొంగతనాలు ఎస్పెషల్లీ హెచ్పీ బై నైట్ డే జరిగే అవకాశాలు ఉంటాయి. దానికోసం నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే మనకి రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో ఎల్హెచ్ఎంఎస్ డివైస్లు ఉన్నాయి, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ డివైస్. ఎవరైనా సరే ఇప్పుడు ఎలాగో మహిళా పోలీసులు ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా వేసవి సెలవులకి ఊర్లకు కానీ వెళ్ళేటట్టు ఉంటే కన్సర్న్ మహిళా పోలీస్ స్టేషన్లకి మీ సమాచారం ఇవ్వండి. సో దాని మీద నిఘా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ డివైస్ని కానీ ఇంట్లో పెట్టుకుంటే సాధ్యమైనంత వరకు వెంటనే అలర్ట్ వస్తుంది. మీకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ తాలూకు పద్ధతి ఏమంటే మనం ఆ సిస్టమ్ని ఇంట్లో డివైస్ని పెట్టుకొని వదిలేస్తే ఒకవేళ ఎవరైనా అపరిచితులు ఇంట్లోకి కానీ ప్రవేశించినా కూడా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి కంట్రోల్ రూమ్కి అలర్ట్ వెళ్తుంది, ఇమీడియట్గా నేరం జరగకుండా ఆపగలిగే అవకాశం వస్తుంది. కాబట్టి నేను ప్రజలందరికీ మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏమంటే రాబోయే కాలంలో వాటిని విస్తృతంగా ఉపయోగించుకోండి. మన దగ్గర ఉన్నాయి రామచంద్రపురం సబ్ డివిజన్లో ఉన్నాయి, వాటిని విస్తృతంగా ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే నేరం జరగాల్సిన ముందే రెడ్ హ్యాండెడ్గా దొరికిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నది ఏమంటే ఎల్హెచ్ఎంఎస్కి సంబంధించినటువంటి ఆ డివైసెస్ని యూటిలైజ్ చేసుకోవడం, ఒకవేళ ఏమన్నా వేసవి సెలవులకు సంబంధించి పక్క ఊర్లకు కానీ వెళ్తుండేటట్టు ఉంటే వెళ్ళేటప్పుడు ముందు సమాచారాన్ని మహిళా పోలీసులకు అందజేయడం. విలువైన వస్తువులు సాధారణంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రజల్లో పెరిగింది, చాలా వరకు లాకర్లో దాచుకుంటున్నారు. ఇంకా కొద్దిమంది ఎవరైనా లేకుండా కూడా ఈ మూడు అంశాలు చూడవలసిందిగా మీ అందరి తరఫున మీ అందరి ద్వారా ప్రజలు కోరుతున్నాను. విజిట్ ఈరోజు వచ్చాము కాబట్టి ఇక్కడ ఉండే స్పెసిఫిక్ వీటి మీద తీసుకుంటాం. అది ఎక్కడైనా సైలెన్సర్లెస్ బైకులు కానీ లేదా మైనర్లకు ఇవ్వడం కానీ, మైనర్లకు ఇస్తే తల్లిదండ్రులు ఎవరైతే ఇచ్చిన వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. యాక్చువల్గా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఏముంటుందంటే మైనర్లకు కానీ డ్రైవింగ్ ఇస్తే యాక్చువల్ రెస్పాన్సిబుల్ తల్లిదండ్రులు అవుతారు. కాబట్టి ఆ విషయంలో కూడా తల్లిదండ్రులకి రాబోయే వేసవకాలంలో పిల్లలకి ఇచ్చి, ఎందుకంటే ఒకప్పటి కాలం కాదు ఐదుగురు పది మంది పిల్లలు ఉండేది, ఒకరు లేదా ఇద్దరు ఉంటున్నారు పిల్లలు, ప్రతి ఒక్క ఇది కూడా ఇబ్బందే కాబట్టి సరదా విషాదం కాకుండా ఉండేటట్టు చూసుకుంటే అది పాతదేనండి. ఖచ్చితంగా ఇప్పుడు అంటే కాకపోతే ఇప్పుడు స్కూల్స్ సెలవులన్నీ ఇస్తారు కాబట్టి మొత్తం అందరూ వేసవకాలం కాబట్టి నదీ పరివార ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడతారు. దానికి సంబంధించి సాధ్యమైనంత వరకు ఏవైతే ఇంపార్టెంట్ గార్డ్స్ ఎక్కువ మంది ప్రజలు వచ్చే గార్డ్స్ ఉంటాయో అక్కడ బందోబస్తు ప్రొవైడ్ చేస్తాం. అలాగే తల్లిదండ్రులకు కూడా ఒకవేళ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎందుకంటే ఒకసారి దీనికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది కాబట్టి ముందు ఎక్కడ ఇది చేస్తున్నారు ఏంటి అనేది నిన్న ఒక ఆర్టికల్ కూడా వచ్చింది విధానంలో అనుకుంటాను, దాదాపు ఎక్కడెక్కడ జరిగినాయి అనే దాంతో అంతా వచ్చింది కాబట్టి. సో ప్రజలందరికీ కూడా మన తల్లిదండ్రులకు చేస్తున్నది ఏమంటే మీరు ఎక్కడైనా నదీ పరివార ప్రాంతాలకు పంపించేటప్పుడు కానీ దేని కానీ ప్రజలు ఉండే ప్రాంతం లేదంటే ఘాట్ ఉండేది నార్మల్గా ఏదో ఒక గట్ట కాకుండా ఉండేటట్టు ఉంటే దానికి సంబంధించి అక్కడ బందోబస్తు ఇస్తాం కాబట్టి ఒక బెటర్ పూల్గా వర్కౌట్ అవుతుంది. దానికి సంబంధించి మన మహిళా పోలీసుల ద్వారా కొన్ని కార్యక్రమాలు కూడా చేసే ఆలోచన. అది మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఉన్నాయి రికవరీ అయ్యాయి. ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.